సో మ్యామ్ ఇప్పుడు చైల్డ్ అబ్యూజెస్ కేసెస్ కానీ రేప్ కేసెస్ కానీ, సో అప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు, సో వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు పెళ్ళికి కానీ, సో ఇలా కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఒకవేళ పెళ్ళి చేస్తే వాళ్ళు సెటిల్ అవుతా అంటారు. అంటే ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ కేసెస్లో ఏమవుతుందంటే ఇట్స్ అ వెరీ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ చైల్డ్. ఈవెన్ ఫర్ అ రేప్ విక్టిమ్ ఇట్ ఈస్ అ వెరీ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. అలాంటి వాళ్ళని మీరు తీసుకొని ఒక కేస్ స్టడీ నాకు గుర్తొస్తుంది, ఆమెకి కాలేజ్ గోయింగ్ పిల్ల, ఆమెకి ఎవరో రేప్ చేసి వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నారంటే ఈమెకి పెళ్లి చేస్తే 6 మంత్స్ లోపల బాగైపోతుంది అంట. దే గాట్ హర్ మ్యారీడ్, దే గాట్ హర్ మ్యారీడ్ విద్ ఇన్ అ వీక్ షీ వాజ్ బ్యాక్ ఎట్ హోమ్. బికాస్ ఇదే ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. రేప్ ఇస్ నాట్ అ వెరీ వెరీ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ అ హైలీ స్ట్రెస్ఫుల్ ట్రామాటిక్ సిచ్యుయేషన్ ఫర్ ఎనీ గర్ల్. సో అలాంటి అమ్మాయిని తీసుకొని ఆ సైకలాజికల్గాను ఆమె ప్రాబ్లం ఉండేటప్పుడు ఆమెకు మ్యారేజ్ చేస్తేనూ షీ విల్ నాట్ లివ్ హ్యాపీలీ, షీ విల్ నాట్ కోఆపరేట్ విత్ హర్ పార్ట్నర్. సో సచ్ కండిషన్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ టు గెట్ మ్యారీడ్ అట్ దట్ టైం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ సెషన్స్ ఎన్నో ఉంటాయి, మేబీ 10 సెషన్స్, మేబీ 20 సెషన్స్, డిపెండింగ్ ఆన్ ద ట్రామా ఆఫ్ ద పేషెంట్. సో అవన్నీ కౌన్సిలింగ్ సెషన్స్ అయిన తర్వాత వెన్ వీ ఫీల్ దట్ ద లేడీ ఇస్ ఫిట్, ద గర్ల్ ఇస్ ఫిట్ టు గెట్ మ్యారీడ్, దెన్ వీ మే గివ్ అ గ్రీన్ సిగ్నల్. అండ్ మెనీ అ టైమ్స్ ఇట్ కెన్ బీ నో నో ఆల్సో. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గర్ల్. అండ్ ఇన్ చైల్డ్ అబ్యూస్ కేసెస్ ద ఓన్ రిలేటివ్స్ ఆఫ్ ద చైల్డ్ కుడ్ హ్యావ్ అబ్యూస్డ్, సెక్షువలీ అబ్యూస్డ్ ద చైల్డ్. సో ఇలాంటి కేసెస్ని మేము ఎన్నో ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే పిల్లలు చెప్పుకోలేరు, పేరెంట్స్ చెప్తే తిడతారనే భయం చెప్పలేరు, అది అట్లనే కంటిన్యూ అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు ఎన్నోసార్లు ఇట్లా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇఫ్ దే గెట్ మ్యారీడ్ దే విల్ నాట్ రిమైన్, దే విల్ కమ్ బ్యాక్, దే విల్ నెవర్ హ్యావ్ అ స్టేబుల్ రిలేషన్షిప్ ఇన్ 90% ఆఫ్ ద కేసెస్. దే కెన్ నాట్ హ్యావ్ అ స్టేబుల్ రిలేషన్షిప్, దే విల్ కమ్ బ్యాక్ ఆర్ దే విల్ స్టార్ట్ చేంజింగ్ పార్ట్నర్స్, దే కెనాట్ సెటిల్ డౌన్ ప్రాపర్లీ ఇన్ లైఫ్. సో ఇవన్నీ నేను దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ సిచ్యుయేషన్స్ ఫర్ ఎనీ వన్ టు గో బై. ఇట్ టేక్స్ టైమ్ అండ్ టైమ్ ఇస్ ద బెస్ట్ హీలర్. ఇట్ టేక్స్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇన్ మెనీ కేసెస్ ఫర్ దెమ్ టు రికవర్ ఫ్రమ్ సచ్ అ సైకలాజికల్ స్ట్రెస్. ఓకే మ్యామ్. సో మ్యారేజ్ ఇస్ నాట్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే. సో అంటే ఇలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేస్తే బెటర్ ఉంటారు? అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకురావాలి అండ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద చైల్డ్ ఆర్ ద గర్ల్ షుడ్ బి వెరీ వెరీ కన్సిడరేట్, దే షుడ్ బి వెరీ కోఆపరేటివ్, దే షుడ్ ఎంపతైజ్ విత్ ద చైల్డ్ ఆర్ ద గర్ల్ హూ ఇస్ గోన్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రామా. అది లేక ఆ పిల్లని కొట్టేది కానీ తిట్టేది కానీ నువ్వు కావాలంటే ఇట్లా పని చేసేవు అంటే అంత చేస్తే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్ట్రెస్. దే కుడ్ గోయింగ్ టు సివియర్ డిప్రెషన్, దే కుడ్ గోయింగ్ టు క్రైసిస్, దే కుడ్ అటెంప్ట్ సూయిసైడ్. సో ఇట్ కెన్ గో టు ఎనీ స్టేజ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు షో దెమ్ సింపతి అండ్ దెన్ బ్రింగ్ దెమ్ యునో ఇన్ అ నైస్ మ్యానర్.